చూసారు. అఫ్ కోర్స్ నేనేం కంప్లైంట్ చేయట్లేదు, మంచి అమ్మాయిలండి. కాకపోతే ఇవాళ బిజీగా ఉన్నానని ఇదిగోండి ఈ శ్రీదేవి సోడా సెంటర్ని నాకు అప్పచెప్పింది. కానీ ఇదేమో దిగట్లేదు, నాకు సోడా కొట్టడం రావట్లేదు. ఓ పని చేద్దాం, ఈ సెంటర్కి రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళని ఒక్కొక్కళ్ళగా పిలిచేసామనుకోండి, వాళ్ళే వాళ్ళకి హెల్ప్ చేసి పెడతారు, అలా బిజినెస్ రన్ అయిపోతుంది సెంటర్. ఏమంటారు? కరెక్టే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరిని పిలుద్దామంటే, ఓ పని చేద్దాం, ఓ వాగుడికైనా పిలిచేసామంటే నాకు కూడా మంచి కంపెనీ ఉంటుంది కాబట్టి, ఆ మీకు తెలిసిన పేర్లతో పిలిచేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి మన రోహిణిని పిలిచేద్దాం. రోహిణి రా. సోడా కొట్టలేదని సోడలు కొట్టుకున్నది. మరి నువ్వు కొడతావో లేదో టెస్ట్ చేద్దామని నేను కొట్టట్లేదు. చాలా అబ్బాయిలు. ఆ శ్రీదేవి నాకు సోడా కొట్టడం నేర్పించలేదు, కానీ ఇలా సోడాతో తల పగలు కొట్టడం నేర్పించింది. నేను చేతితో పగలు కొట్టచ్చు తెలుసు. మరి ఒకసారి కొట్టచ్చుగా. పట్టుకో. కొట్టింద్రా. చాలా రోజులు నేను సోడా కొట్టు తెలుసు. రోహిణి మిగతా కస్టమర్లు కూడా మనకి రోజు వస్తూనే ఉంటారు కదా ఈ సెంటర్కి, మరి వాళ్ళని కూడా పిలుద్దాం కదా. నువ్వు పని చేయి, అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటూ నేను వాళ్ళని కూడా పిలుస్తా. ఇదేదో బాగున్నట్టుందే సోడా నాకు కొట్టడం రావట్లేదు, కానీ ఈ సెంటర్కి రెగ్యులర్గా వచ్చే వాళ్ళందరికి మాత్రం బాగానే తెలిసినట్టుంది. చూద్దాం, అందరికీ పరీక్ష పెట్టేద్దాం ఇవాళ.